హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి బిఎస్ ఫోర్ మీద. అంటే 2022 నవంబర్ 4 మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయింది మనకి బిఎస్ ఫోర్ వచ్చినాయి. అయితే బిఎస్ ఫోర్ ఆటోకి మళ్ళీ మనకి సెన్సర్లు అయినా దింపారా లేదా? ఒకవేళ ఇవి సెన్సర్లు ఉంటే కనుక ఎన్ని ఉన్నాయి? బిఎస్ ఫోర్ మోడల్లో ప్యాసింజర్లు కాకుండా ట్రక్ బళ్ళు ఎప్పుడు దిగుతాయి? అయితే 2023 ఒక రేట్ ఉంటుంది, 2022 మరో రేట్ ఉంది. అయితే ఇది మనకి డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి? అగ్రిమెంట్ ఛార్జీలు ఎంత అవుతుంది? డౌన్ పేమెంట్తో పాటు వడ్డీ ఎంత అవుతుంది? అసలు బండి రోడ్ మీద రావడానికి ఎంత పడుతుంది అనేది అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అయితే ఈ ఆటోకి సంబంధించిన ఫొటోస్ మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ మీరు నేను డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. చెప్పండి సార్. అది ఇప్పుడు ప్రజెంట్ డిసెంబర్ డౌన్ పేమెంట్ ఎంత పడుతుంది, బండి ఎంత తెస్తున్నారు, రేట్ ఎంత ఉంది? వెహికల్ వచ్చేసి 3,30,000 అండి. ఓకే, దానికి 10,000 ఆఫర్ ఉందండి. 3,20,000 అవుతుంది సార్. ఓకే అండి. దానికి వచ్చేసి టెంపరీ రిజిస్ట్రేషన్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ మాదేనండి. ఓకే అండి. 42 వారంటీ అండి, ఇంజిన్ సైడ్, గేర్ బాక్స్ సైడ్. ఓకే అండి. అదే మీకు పాసింజర్ కావాలా, లోడ్ బండి కావాలా సార్? ఓకే అండి, లోడ్ బండి వస్తుందండి. ఇంకా రాలేదా? లోడ్ బండి అయితే ఇంకా రాలేదండి. దీన్నే ఏంటంటే మొత్తం అంతా మార్చేయండి, సెన్సర్లు అన్ని తీసాడు. మొత్తం తీసాడు, సెన్సర్లు ఉన్నాయండి కొద్దిగా. అంటే 3 సెన్సర్లు ఉంటాయి. 3 సెన్సర్లు అంటే బండి ఆగే కట్టే కాదండి, ఏదో నామ్స్ ప్రకారం ఏంటంటే పొల్యూషన్ వస్తే ఆర్టికల్కి సంబంధించండి అనమాట. ఓకే, బండి ఆగడం చేయడం ఉండదండి సెన్సర్ వల్ల. అయితే ఉన్న 3 సెన్సర్లు కూడా ప్యాసింజర్లకు అయితే కాదు, ట్రక్ బండికి మాత్రమే సెన్సర్లు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఆటోకి మొత్తం ఎంత ఖర్చు అవుతుందనేది నేను కాలిక్యులేటర్ చేసి ఒక మ్యాటర్ అయితే రాశాను. అయితే ప్యాసింజర్ బండికైనా ట్రక్ బండికైనా మ్యాక్సిమం రేట్ అయితే 3,30,000 చెప్తున్నారు. 10,000 రూపాయల ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అది డిసెంబర్ నెలలో కనుక, అంటే 1 సంవత్సరం బ్యాక్ అవుతుంది కనుక. సో మరి డిసెంబర్ తర్వాత అంటే మార్చిలో కానీ మనకి ఫిబ్రవరిలో కానీ రేట్ ఎలా ఉంటుందంటే 3,50,000 వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అది పిక్చర్ అయితే కావచ్చు, ఆ రేట్ కూడా పిక్చర్ కాకపోవచ్చు కూడా. అయితే నేను మాట్లాడినంత కూడా షోరూమ్ వాళ్ళతోనే మాట్లాడాను. ఇది ప్రజెంటు ఇప్పుడు మా ఏరియాలో అంటే రాజమండ్రి, అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న బళ్ళు అయితే రెడీగా అందుబాటులో ఉన్నాయి. ఈ రేట్లు ఇక్కడ వరకే పరిమితం కావచ్చు. ఒక్కొక్క చోట అంటే విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, అక్కడ రేట్లు అయితే మరోలా ఉండే అవకాశం ఉంటుంది. బండి స్టాక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. అయితే బిఎస్ ఫోర్లో సెన్సర్ అన్ని తీసేసినా కూడా కొత్తగా ఒకటి యాడ్ చేయడం జరిగింది, అది వాటర్ ట్యాంక్. సో కామన్గా అయితే మనం డీజిల్ ట్యాంక్ ఉంటుంది, దానికి ఆపోజిట్లో వాటర్ ట్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఎందుకు ఇచ్చారని అడిగితే కనుక అది ఇంజిన్ కూల్ చేయడానికి అయితే వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఈ వాటర్ ట్యాంకు ఎంతవరకు ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం చూడాలి. అయితే బిఎస్ ఫోర్ ఆటో కొనే రేటుతో పాటు సెకండ్ హ్యాండ్ కార్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే రేటు 3,30,000 చెప్తున్నారు, 10,000 రూపాయలు ఆఫర్ ఉందంటున్నారు. అయితే 3,20,000 అయితే బండి వస్తుంది, డౌన్ పేమెంట్ 40,000 కట్టినా సరిపోతుంది అన్నారు. అయితే నేను ఒక లెక్క అయితే వేశాను, 50,000 డౌన్ పేమెంట్ కట్టుకుంటే కనుక మనకు మిగిలింది 2,70,000. 2,70,000 వడ్డీ లెక్కేసుకుంటే వడ్డీ అయితే 20 రూపాయలు అయితే చెప్పడం జరుగుతుంది. ఇది 3,36,000 కనుక మనం వేసుకున్నట్లయితే 1,16,640 రూపాయలు అయితే అవుతుంది. అప్పుడు టోటల్ ఎక్కితే 3,86,640 రూపాయలు అయితే ఇక్కడికి అయింది. సో డౌన్ పేమెంట్ మనం 50,000 కట్టాం కదా, డౌన్ పేమెంట్తో లెక్కేస్తే 4,36,640 రూపాయలు అయింది. ఇంకా అగ్రిమెంట్ ఛార్జీలకి అయితే 6,000 రూపాయలు అవుతుంది. మొత్తం టోటల్గా 4,42,640 రూపాయలు. ఇక్కడికి షోరూమ్ నుండి ఆటో బయటకు వచ్చే సమయానికి ఈ రేట్ అయితే అవుతుంది. ఇది కూడా షోరూంలో ఉన్న ఫైనాన్స్ ఆఫీస్లో ఉండే రేట్ అయితే ఇదే. బయట ఆఫీస్ అయితే ఎంత ఉంటుందో ఫైనాన్స్ నన్ను అయితే అడగద్దు. షోరూమ్ నుండి ఆటో బయటకు వచ్చే రేట్ అయితే ఇది. ఇక్కడ నుంచి మనం సీలింగ్ కనుక చేయించినట్లయితే రేకులు కానీ సైడ్ సీలింగ్లు మొత్తం అన్ని అవడానికైతే ప్రజెంట్ మా ఏరియాలో మాకున్న టాప్ రేట్లు 35,000 అయితే అవుతుంది. ఇది సిద్ధాంతం, మార్టేరు, రాలింగ్ సీలింగ్లు చాలా టాప్ ఉంటాయి రావులపల్లెతో సహా. అందుకని 35,000 రూపాయలు పైన అవుతుంది తప్ప తక్కువైతే కాదు. షోరూమ్ నుండి ఆటో బయటకు వచ్చే ధర 4,42,640 రూపాయలు ప్లస్ 35,000 టోటల్గా కలిపితే 4,77,640 రూపాయలు అవుతుంది. సో ఇది కాకుండా పూజకి, నిమ్మకాయలకి, కొబ్బరికాయలకి, పూజారికి ఎంత అవుతుందో అవన్నీ కూడా అదనంగా మీకే పడుతుంది. సో ఆటో కొంటారో కారే కొంటారో మీ ఇష్టం. వీడియోనైతే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.